హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యస్ఎస్సి నోటిఫికేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో డాక్యుమెంట్స్ ఫొటోస్ మరియు ఇతర క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ పీడిఎఫ్ అండ్ జేపీజే రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలో మరియు పిఎన్జి రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మరియు పీడిఎఫ్ని ఎడిట్ కానీ రీసైజ్ కానీ ఎలా చేసుకోవడం ఈ వీడియోలో అన్నీ తెలుసుకోవడం జరుగుతుంది సో మీరు ఇప్పుడు జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి సో ఫ్రెండ్స్ గూగుల్ లేదా క్రోమ్ బ్రోజల్లో వచ్చి స్మాల్ పీడిఎఫ్ అని టైప్ చేయండి ఇక్కడ చేసిన తర్వాత డైరెక్ట్ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ స్మాల్ పీడిఎఫ్ ఉన్నా కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు సెకండు ఎంటర్ ఫ్రెష్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ కిందకు స్క్రోల్ చేయగానే మనకు ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ పీడిఎఫ్ టు వర్డ్ మార్జిన్ టూ పీడిఎఫ్ జేపీజే టు పీడిఎఫ్ ఉన్నా కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో మనకు ఇక్కడ చూస్ ఫైల్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ ఈ విధంగా పాపప్ చూపెడుతుంది సో చూపెట్టిన తర్వాత మనం ఇక్కడ నేను ఒక ఫోటోని చూస్ చేసుకుంటున్నాను సో ఇక్కడైతే నేను నా ఒక మెమోని చూజ్ చేసుకుంటా సో నా మెమోని అయితే చూజ్ చేసుకున్నా సో ఈ విధంగా అయితే అప్లోడ్ అవుతుంది ఈ విధంగా అయితే మనకు అప్లోడ్ అవుతుంది సో ఆ తర్వాత మీకు ఎల్ ఏ విధంగా నాలుగు ఐదు ఫైల్స్ మనం అటాచ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు సో అప్లోడ్ అయిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ యాడ్ ఫైల్స్ ఉన్నాయి కదా అంటే మీకు ఒకటి కావాలంటే ఒకటి లేకపోతే మిగతా నాలుగైదు కావాలంటే మీ ఇష్టమైనవి ఇక్కడ యాడ్ చేసుకొని తర్వాత ఇక్కడ కన్వర్ట్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ చూసారు కదా ద బెస్ట్ ఆన్లైన్ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ కన్వర్ట్ అయింది సో ఇక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కింద ఎడిట్ ఆర్జిన్ ఉన్నాయి కదా దీన్ని తర్వాత కంప్రైజ్ చేసుకోవచ్చు యాడ్ పాస్వర్డ్ చేసుకోవచ్చు ఇక్కడ అన్ని విధాలుగా మనం చేసుకోవచ్చు నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నా సో ఇదైతే డౌన్లోడ్ అయిపోతుంది మీకు నేను చూపెడతా సో ఈ విధంగా అయితే మనకు పీడిఎఫ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది ఇక్కడ మనం ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటే కింద మనకు స్క్రోల్ చేస్తా అంటే మనకు డాక్యుమెంట్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ మీకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్స్ ఇట్లా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసుకుంటే మీకు ఏ విధమైన అవసరం ఉన్నా ఒక పీడిఎఫ్లో అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కాబట్టి ఒక పీడిఎఫ్ ఉంటే చాలు అన్ని డాక్యుమెంట్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఇమేజ్ ఉంటే స్టోరేజ్ ఎక్కువ మళ్ళీ మొబైల్ కూడా హ్యాంగ్ అయ్యే అవకాశం ఉన్నది సో అన్నీ ఒకే దాంట్లో పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి మంచిగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇంకా మరియు కాంప్రైజ్ పీడిఎఫ్ తక్కువ సైజులో కావాలంటే ఎట్లా కావాలో ఇప్పుడు మీకు చూపెడతా సో ఇక్కడైతే అయితే కాంప్రైజ్ పీడిఎఫ్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా ఫైల్ చూసుకో అంటే పీడిఎఫ్ చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్ ఫైల్ ఉన్నాయి కదా దీన్ని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు ఫైల్లో పోయిన తర్వాత నేను ఇప్పుడు డౌన్ ఇప్పుడు నేను పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకున్నాను కదా అదే నేను ఇక్కడ పెట్టుకుంటా ఇక్కడ టెన్త్ ఇక్కడ పీడిఎఫ్ ఇదే కదా టైం కూడా ట్వెల్వ్ కదా ఇప్పుడే చూసిన సో దీన్ని ఇది అప్లోడ్ అవుతుంది మనకు ఈ విధంగా అయితే అప్లోడ్ అవుతుంది సో ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది సో మనకు అప్లోడ్ అయితే అయిపోయింది సో ఇక్కడ బేసిక్ కాంప్ కాంపిటీషన్ అంటే మనం ఇప్పుడు చేసిన ఇప్పుడు మనం అప్లోడ్ చేసినది సో దానికంటే మనం రీసైజ్ ఎయిట్ పాయింట్ సిక్స్ కేబీస్ మరియు ఇక్కడ కిందకు వస్తే థర్టీ త్రీ కేబీస్ మనం ఇక్కడ మనకు ఏ ఎంత కేబీ కావాలో మనం ఎంచుకోవచ్చు సో నేనైతే ఎయిటీ పాయింట్ సిక్స్ కేబీ కావాలని దీన్ని ఎంచుకుంటున్నాను సో ఇక్కడ వచ్చిన తర్వాత కంప్రెస్ ఉన్నాయి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకు అది కంప్రెస్ అయ్యి మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ చూపెడుతుంది ఇప్పుడు సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనం ఇక్కడ మనకు కన్వర్ట్ అయింది ఆల్రెడీ కంప్రెస్ అయితే అయింది వన్ థర్టీ ఫోర్ నుండి నైంటీ ఎయిట్ కేబీలో కన్వర్ట్ అయింది ఇక్కడ ట్వంటీ సెవెన్ పర్సెంట్ సక్సెస్ ఉన్నాయి కదా ఇప్పుడు నేనైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేయండి క్లిక్ ఇచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా మనకు మన ఫోన్ గ్యా మన ఫైల్లో ఆటోమేటిక్గా అది డౌన్లోడ్ అయిపోద్ది సో ఇక్కడ నేను మీకు చూపెడతా సో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే సో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది సో అన్ని డాక్యుమెంట్స్ మంచిగా ఎంత ఎంత కేబీలో కావాలంటే అంత కేబీలో మనం మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఇబ్బందికరంగా మాత్రం మాత్రం ఉండదు సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ని ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ